చీరాల రైల్వే స్టేషన్లో రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాడరేవుకు వచ్చిన హర్యానా రాష్ట్ర వాసులను తనిఖీ నిర్వహించారు. సముద్ర తీరం గుండా దేశంలోకి ఉగ్రవాదులు చొరబడవచ్చని, అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని, జిల్లా పోలీసు అధికారుల నుండి ఉత్తర్వులు వెలువడటం తనిఖీలు చేపట్టామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. తనిఖీలో రైల్వే, స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కవాచ్ సాగర్ కవాచ్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు, మా జిల్లా అధికారుల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, మెరైన్ పోలీసులు మరియు లోకల్ పోలీసులు ఈ సముద్ర తీరం నుంచి టెర్రరిస్టులు ఊరిలోకి చొచ్చుకువచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం మేరకు దాంట్లో భాగంగా నిఘాలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల జరిగింది. ఈ రోజున వాడరేవర్లో లాంచ్ మీదుగా వాళ్ళు రావటం జరిగింది. డెమో చేసే స్టాఫ్ ఇక్కడ చీరాల రైల్వే స్టేషన్ దగ్గర రావటం వాళ్ళు మేము చెక్ చేసి అనుమానించి పట్టుకోవడం అనేది జరిగింది.